ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటి సిచ్యువేషన్ ఇప్పుడు? జనరల్ గా ఆది గారికి వాళ్ళు నచ్చకపోతే అర్థం ఉంది, అమ్మాయిలకి ఆది గారు నచ్చట్లేదు. ఎవరినో ఒకరు పిలువండి అయ్యా. ఇవనికి కామెడీ ఇరుక్కుమా ఇరుక్కుం, పాట ఇరుక్కుమా ఇరుక్కుం, ఇవరికి డాన్స్ ఇరుక్కుమా ఇరుక్కుం. ఇంకా తెలుగు లేదు, తమిళనాడుకి వెళ్ళిపోయాము, అక్కడి నుంచి దింపుతున్నాం దిగుమతిని. వాక్ బకరించి వస్తావు ఇప్పుడు నువ్వు, రంగు రుచి చిక్కదనం మొత్తం చిక్కిపోతావు. అలా ఉంటుంది పర్ఫార్మెన్స్. సరే ఏదో పిలిపించండి. వాళ్ళని అలా పిలుస్తారు, 1 2 3 4 5 6 7 8. నా నెంబర్ కాదు ఇది, అకౌంట్ అది. లెట్స్ వెల్కమ్ దెం. ఏ కళ్ళా జోడు కాలేజీ పాప జోడు, ఎల్లా రెడ్డి కూడ కడ ఆఫీస్ జోడు, ఎర్ర రోజా పువ్వు చేతి కిచ్చి జోడు, అందరి ముందు ఐ లవ్ యు చెప్పి జోడు. అరే పరితల్ల ఇల్ల పడక లేకపోతే తిడతది, పోతే ఇచ్చదు పోతది, అది పోతే కూడా రా. ఇప్పుడు గందా మొదలవుతా.
నుంచి పాట పడితే నిన్న వచ్చి నాచమాడితే నారాయణరావు చెప్పలేస్తే నాయుడ నుంచి మొదలెడితే పాట మొత్తం ఊపే తర్వాయి పూసిన వంకాయ పద్ద బ్యాటరీ కల్లు టైం కుట్టు గబ్బి గిబ్బి చుర్రు నాయమ్మ నా తల్లి నాచిరా జంగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుమురి శ్రీకాకుళం దండలు జీరమాండలం గుర్తులు నలుగురులో రష్మి ఎవరో తెలియలేదు అంత బాగేశారు నలుగురు. వీళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి మీకు అదృష్టం ఉండాలి. ఏమన్నా వంకలు పెట్టాలంటే వాళ్ళు పెడితే ఓకే, అసలు మీకు ఏ హక్కు ఉందని వంకలు పెట్టారు? మీరేగలరా డాన్స్? హలో పెళ్లి కొడక చూసావా, రంభా బేబీ అలియాస్ ఎగ్జాక్ట్ మేనక రంగనాయకి ఓర్వశి పద్మజ, వాళ్ళ ముగ్గురు అంత టాలెంటెడ్ గా ఉన్నారు, మరి వీళ్ళు ఎవరయ్యా? అసలు వీళ్ళ దగ్గర ఒక టాలెంట్ అయినా ఉందా? ఈవిడి చంద్రముఖి, కాంచన గంగా. మీ ముగ్గురు వాళ్ళలాగా డాన్స్ చేయండి, అప్పుడు ఒప్పుకుంటా మీరు కూడా గ్రేటర్. మా ముగ్గురు డాన్స్ చూసారు కదా, దీని తర్వాత మిమ్మల్ని పెళ్లి వద్దు కదా? మీతో అయితే వద్దు, మీరు మామూలుగా ఎగరట్లా. మాకించి ఇంకా మంచి వాళ్ళు లేదు. మీరు పెళ్లి గురించి ఆలోచిస్తారా అని అడుగుతున్నారు. అసలు మీకు పెళ్లి అవసరమా? నాకు పెళ్లి అవసరమే, కానీ మీ ఆరుగురులో ఎవరితో అనేది నేను డిసైడ్. సరే ఇప్పుడు ఏంటి, వీళ్ళ ముగ్గురు చేయాలి అంతే కదా? వాళ్ళ ముగ్గురు వీళ్ళ ముగ్గురుతో చేస్తే అప్పుడు డిసైడ్ చేస్తా ఎవరి ముగ్గురు అనేది. సరే మేడమ్స్ మీరు రెడీయా? రెడీ వాళ్ళు, రండి రండి. ఈ రోజు మీరు రెండు తెలుస్తుంది, రండి. ఊరకు వచ్చి కూర్చొని వెళ్ళిపోదాం అనుకున్నారా? ఇలా ముగ్గురు ఓకే, మీరు వేసింది డాన్సా? అది ఎవడైనా డాన్స్ అంటాడా? మీ డాన్స్ కి ఈ డాన్స్ సెట్ అవుతుంది. మీరు కావాలా వద్దా అని మా ముగ్గురు పిచ్చాయి. మళ్ళీ పెళ్లి చేసుకుని ఏం చేయాలి? మాట్లాడే గ్యాప్ లో ఒకటి గమనించా, బంగారు పొల్లు పెట్టించావు కదా. వాళ్ళ ముగ్గురు రిజెక్టెడ్, మీ ముగ్గురులోనే ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలను. అప్పుడు అయితే సెలెక్ట్ చేసేటప్పుడు మా ముగ్గురు ఎలాగ ఆడామో అలాగే మీరు ఆడాలి. ఇది చాలా అన్యాయం. దేనికి? నేను మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి వస్తే మమ్ములను అవతలకు నెట్టే ఇదిరా, ఇది న్యాయమా ధర్మమా? చూడమ్మా పేదరాశి పెద్దమ్మా, నీకు దండం పెడతా, నువ్వు ఇలాంటి డైలాగులు చెప్పకు ఓకేనా? నీకు సెట్ అవ్వవు. నేనేం చెప్తానంటే, ఇప్పుడు మీరు డాన్స్ చేశారు కదా, ఒక్క డాన్స్ లో నాకు ఎవరనేది తెలియట్లేదు. ఆ ర్యాంప్ వాక్ లో మీ క్యాట్ వాక్ చూస్తే దాన్ని బట్టి డిసైడ్ అవుతాయి ఎవరనేది. ఫస్ట్ సింగిల్ సింగిల్ గా, ఆ తర్వాత ఆరుగురు ఓకే సార్, ఓకేనా? ఫస్ట్ ఆ మల్కపేట శైలజ గారు. నువ్వు వెళ్తావా ఎవరు నేను తీసుకెళ్ళమంటావా? వాక్య కథ చేయమన్నాను, ఇవన్నీ ఎందుకు చీరలోకి చేయమలేమన్నా పోయినాయా అని అంటున్నాను. ఓంకార్ గారు రాజుగారి గది ఫోర్ చేస్తున్నాడంట, అందులో సెట్ అవుతాను. ఒక్క నిమిషం, ఇప్పుడు ఆరుగురు ఒకేసారి. ఏ రకంగా చూసినా వీళ్ళ ముగ్గురికి బిల్లు రాసి పంపించవచ్చు.
మీరు అసలు క్యాట్వాక్ చేయలేదు, డాన్స్ సరిగా చేయలేదు. ఈ ముసలావిడ అయినా వాళ్ళతో చేసుకుని మీరు ఏం చేస్తారు? డొల్లా డాన్స్ రాదు, పుల్ల రాదు. సార్కి ఈ అమ్మాయి నచ్చింది అన్నారు కదా. ఏ ఊర్లో అమ్మాయి? నాకెంత 30. ఒకసారి అమ్మాయితో మీరు మూమెంట్ చేయండి, ఆ అమ్మాయి వయసు ఎంత మీకే తెలుస్తుంది. చిన్న ఈ గంగలోకి చంద్రముఖి వచ్చేస్తుంది. అయ్యా, ఆకలితో ఉన్న సింహాన్ని చూశాను, జూలి దించే సింహాన్ని చూశాను, వేటాడే సింహాన్ని ఫస్ట్ టైం చూస్తున్నానయ్యా. నేను ఎక్కడ వేటాడండి, ఆవిడే వేటాడుతుంది. ఎవరు ఎవరు వేటాడాడో చూసావు చూసావు. సార్ మీ వీక్నెస్ పాయింట్ తెలిసిపోయిందిలేండి. ఏంటది? మా బాబాయ్ ఏం చెప్పాడంటే, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఒక ముసలావిడికి తాళి కట్టాలి. నాకు ఎందుకో ఉన్న ఆరుగురులో ఈవిడే కరెక్ట్ అనిపిస్తుంది. 100% yes. ఈ ముసలావిడికి తాళి కట్టి నెక్స్ట్ ఇంకో అమ్మాయి తాళి కడతాడు అంతే. ఆ సరే, ఆవిడ తీశారు, మీరు తీయండి. ఓకే, ఇక్కడ చిన్న వరల్డ్ వార్ కింద మారిపోతుంది. ఫైనల్ గా ఆది గారు ఒకరి మీద మంచి పడ్డారు, కానీ పాప మామేనే ఆది గారు రిజెక్ట్ చేసేసింది. ఇప్పుడు మీ పెళ్లి విషయం పక్కన పెడితే, అసలు వీల్ పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇంద్రజ గారు, అసలు ఏం జరిగింది స్టేజ్ మీద? ముందుగా వీళ్ళ గురించి జడ్జ్మెంట్ చెప్పేంత అర్హత గాని అనుభవం గాని నాకు లేదు, కానీ వయస్సు అనేది కేవలం సంఖ్య. ఏజ్ ఇస్ జస్ట్ ఎ నంబర్. అది మీరు మళ్ళీ ప్రూవ్ చేశారు. వయసు అయిపోయింది అని చెప్పేదంతా ఒక వంక, అది మళ్ళీ మీ ద్వారా తెలిసింది. నిజంగా ఎంత మందిని ఇక్కడ మీరు మోటివేట్ చేశారు, ఎంత మందిని ఇన్స్పైర్ చేశారంటే, అసలు మీకు డాన్స్ మీద ఉన్న ప్యాషన్, మీ వృత్తి మీద మీకున్న డెడికేషన్, రెస్పెక్ట్ చాలా స్పష్టంగా కనబడింది. థ్యాంక్ యూ సో మచ్ మీరు ముగ్గురు ఇక్కడికి రావడం. నిజంగా మీ డాన్స్ ఇలా లైవ్ లో చూడడం అన్నది మా అందరికీ ఒక వరం, ఎందుకంటే మీది చూసిన తర్వాత ఇంకా నాకే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో, డాన్సర్స్ అండ్ గ్యాలరీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఏంటంటే, వాళ్ళు ఎలా చేస్తున్నారు, మనం ఇంకా ఎలా చేయాలని ఒక నెట్టారనమాట. ఇంకా మనం చెయ్యాలి అన్నదానికి ముగ్గురు మామూలుగా లేదు, ఎర్రగా తీశారు. ఐ థింక్ యూట్యూబ్ లో ఈ పాటలు మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ మోడ్ లో పెట్టుకొని ఆడియన్స్ చూస్తారు, ఇదైతే ఖచ్చితం. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ఇట్స్ అ ప్లెషర్ వాచింగ్ యూ. ఇంత బాగా డాన్స్ చేయించిన కొరియోగ్రాఫర్ సుదర్శన్ మాస్టర్, మీరు చాలా పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు ఈ స్టేజ్ మీద, వెరైటీగా డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్ లో, జోనరాస్ లో ఇచ్చారు. వీళ్ళతో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది, అది చెప్పండి. మనుషులు చనిపోతారు మేడం, డాన్స్ ఎప్పుడు చనిపోదు అనే దానికి ఎగ్జాంపుల్. చాలా మందికి నేర్పించాను, సీనియర్ సిటిజన్ కి నేను ఫస్ట్ టైం. నేను యాక్చువల్లీ చాలా థ్యాంక్స్ చెప్పాలి మీ ముగ్గురు. ఆఫ్టర్నూన్ నుంచి మేడం నైట్ దాకా కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేస్తారు, అంటే ఒక గ్యాప్ కానీ మనమే అలసిపోయి ఒక 5 మినిట్స్ కంపోజ్ చేసిన తర్వాత అటుపక ఇటుపక వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటాం, కానీ వాళ్ళు అసలు ఆ ఎనర్జీకి మనమంతా వేస్ట్. అందరూ చాలా మంది నేర్చుకునే చాలా ఉన్నాయి, వాళ్ళ డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్. గర్వంగా ఉంది వీళ్ళతో పని చేసిన దానికి. అలాగే వీళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ ఇంకాస్త కలర్ఫుల్ చేసిన మా డాన్సర్స్ ఎక్కడా.
అఫ్ కోర్స్ వీళ్ళ ముగ్గురు పర్ఫార్మెన్స్ ముందు ఇంకెవ్వరేం కనిపించలేదు, మా కళ్ళంతా మీ ముగ్గురు మీదే ఉంది. యాజ్ ఐ సెడ్, ఎక్స్ట్రీమ్లీ ఇన్స్పైరింగ్. ఈరోజు ఐఎమ్ ష్యూర్ మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత, మీ ఎనర్జీ, మీ డెడికేషన్ చూసిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు అలాగే ఆడియన్స్లో కూడా చాలా మంది చాలా నేర్చుకుంటారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, ఇట్ వాస్ వండర్ఫుల్ హ్యావింగ్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. లైఫ్లో ఇంకొక ఛాన్స్ దొరుకుతుందో దొరకదో వీళ్ళతో పాటు నేను ఒక ఫోటో తీసుకోవాలనుకుంటున్నాను మేడం. అయితే నేను కూడా జాయిన్ అవుతాను, నాకు కూడా ఒక ఫోటో కావాలి. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.